అరే అరమ్మ అమ్మ 50 రూపాయలు ఇచ్చిందిరా చింతకాయలు తీసుకురామంటాను. చింతకాయలు తీసుకురాకుండా శిశలమన్న చెట్టుకోయి దొంగతనం చేద్దాం. శిశలమన్న చెట్టు కాడనే ఉంటాడు, కొడతాడు. రాజేంద్ర అన్న దగ్గరకు పోతే అన్న దోస్తు కదా, తీసుకొని వచ్చాం. సరేరా. ఓ రాజేంద్ర అన్న, ఓ ఏంద్రా, కెరా కెరా కెరా, వస్తుంది వస్తుంది నాగరా. శిశలమన్న వాళ్ళ చేనులో చింతకాయలు దంపుకోతాంపా. పోదాంపా. ఆ చెట్టు కింద రాము తాత ఉంటాడు, వెళ్ళారండి. సరేరా. వెళ్ళారండి. లేడు రండి, లేడు. నేను ఎక్కుతారా? ఏ చెల్, నేను ఎక్కుతారా? ఏ చెల్, నేను ఎక్కుతారా? అరే అరుణ్, నీ తారా వస్తున్నప్పా. వాడు చెట్టు ఎక్కుతా అంటుండు, మనం ఎక్కితాం. వాడు చెట్టు ఎక్కినాక మనం కింద ఉంటాం కదా, వాళ్ళ వాళ్ళు ఎవరైనా వస్తే మనం దెంగపోనీకి వస్తుంది. సరే, వానికి అట్టేస్తారా అని. సరే పారా. మెల్లె ఎక్కరా, పడగలవు. ఉన్న కాడికి జేబులో పెట్టుకోరా, తెంపి పైసలు అయితే మిగులుతాయి. తెంపి కిందికైరా, జల్దీ నైరా, వాళ్ళు రాగలరా. రే, ఆ తాత వస్తాడు. అరే వేస్తున్నా చూడండి. అరే చెట్టు మీద ఇక్కడ. ఏయ్ ఎవరా, రే ఎవరా, దీని కింద ఎవరు, ఎవరు అసలు నేను ఎవరు ఎక్కువ చెట్టు, నేను చెట్టు ఎక్కువ ఫస్ట్ పనికి. ఎవరినా నేను ఎక్కిన చెట్టు ఎవరు ఎందుకు ఏమిటి చిట్టకాయలు, ఎందుకు ఏమిటి చిట్టకాయలు చెప్పు. ఎవరు మనమా నేను? ఇంట్లో కాదు. ఎవరు నువ్వు? రామతాత మనమా? ఇంకా దాన్ని పనిచేసే దాన్ని ఇక్కడ ఎవరు మనమా ఎందుకు వచ్చిన జంగి రాజు, నువ్వు మీకు నువ్వు ఎట్లా ఎందుకు ఎక్కడ చెట్టు మీకి మీకు లేవు కదా, నీ పనిచేద్దా నువ్వు కదా, నీ పనిచేద్దా నువ్వు ఇక్కడ కాదండి. ఎవరమ్మా చెయ్యండి అసలు చెట్టుకు దొంగతనం ఎవరమ్మ చెంది రోజు రోజు చెట్టుకు చింతకాయలు పోతున్నాయి. ఎక్కడ పోతున్నాయి అనుకోరా మీరు వస్తారు ఆ రోజు? ఎవరైనా ఎవరైనా వచ్చారు, ఎవరైనా చెప్పు. మళ్ళీ ఎవరైనా వచ్చారు కొన్నాక ఎవరు ఉరికి వాళ్ళు ఎవరు? వాళ్ళు వాళ్ళ రేపు పొద్దుగా పంచదెడతా, పంచదెట్టిస్తా ఎడిపిస్తా అందరు దండగాటాలు రేపు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు చింతకాయలకు, ఎందుకు వచ్చారు మీరు చింతకాయలకు? ఎవరమ్మా మిమ్మల్ని అడగకుండా వచ్చి రేపు పంచదెడతా, పంచాయతీ దండగాటాలు మీరు అందరు కలిసి రావు. వాళ్ళ అమ్మని అంటే వినిపిస్తా, వాళ్ళంటే వినిపిస్తా. రేపు వాళ్ళంటే పైసలు కట్టాలి, దండగాటాలి. రేపు పంచాయతీసావు నువ్వు, అట్లా కాదు. మీ తాత చెప్తా, మీ డాడీ చెప్తా, అందరు చెప్తావు నేను. నువ్వు వద్దానే కాదు, మీ అందరు చెప్తా నేను. రేపు పొద్దుగా పంచాయతీ చెప్పిస్తా నేను.
చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అమ్మ 50 రూపాయలు ఇచ్చింది షాప్కి వెళ్ళి చింతకాయలు తీసుకురమ్మంటని. నేను షాప్కి వెళ్లకుండా దొంగతనానికి వెళ్ళిన వెళ్తే వాళ్ళు నన్ను కట్టేసి కొట్టిండ్రు. కొట్టినందుకు నాకు మస్తు దెబ్బలు తాకినాయి. ఇంకోసారి మీరు కూడా ఇలా చేయకండి ఫ్రెండ్స్. నేను మంచిగా